అసలు బంగారు నగలు లేకుండానే బినామీ పేర్లతో పలు దఫాలుగా కోటి దాకా రుణాలు లాగేసి బ్యాంకుకు టోకరా వేసిన ఘనుడి నిర్వాకం బట్టబయలైంది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం సమనస స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో సాక్షాత్తు ఆ బ్యాంక్ నగదు అధికారి మొత్తం కోటి గోల్మాల్కు సూత్రధారి పాత్రధారి అని ప్రాథమిక విచారణలో తేలింది. బ్రాంచ్ వార్షిక ఆడిట్ లో భాగంగానే గత నెల ఆగస్టు చివరి వారం ఈ నెల మొదటి వారం దాదాపు రెండు వారాల పాటు నిర్వహించిన సాధారణ ఆడిట్ లో కంచె చేను మేసిన వైనం వెల్లడైంది. సమనస బ్యాంక్ లో రోజుకు దాదాపు 20 మంది వరకు ఖాతాదారులకు బంగారు నగలు కుదువుపై రుణాలు ఇస్తున్నారు. ఇప్పటికే బ్యాంకు రికార్డుల ప్రకారం సుమారు 2000 మంది ఖాతాదారులకు సంబంధించి బంగారు నగలపై రుణాలు ఇచ్చారు. ఈ 2000 ఖాతాలకు సంబంధించి బంగారు నగలను వేర్వేరుగా ఒక్కో వస్త్ర సంచుల్లో భద్రపరుస్తారు. ఈ లెక్కన 2000 నగదు సంచులు ఉండాల్సి ఉండగా ఆడిట్ తనిఖీల్లో అధికారులకు 2000 సంచులకు గాను 25 సంచులు తక్కువ రావడంతో మరింత లోతుగా ఆడిట్తో ఆరా తీశారు. బ్యాంకు రికార్డుల్లో బంగారు నగలపై రుణాలు ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ దానికి తగినట్లుగా బ్యాంక్ చెస్ట్లో నగల సంచులు లేకపోవడంతో అనుమానం వచ్చింది. ఏ ఏ ఖాతాదారుల పేరున ఈ రుణాలున్నాయనే దిశగా తనిఖీలు చేశారు. అయితే ఆ పేర్లు బినామీలుగా గుర్తించారు. అవి బ్యాంకు నగదు అధికారి కుటుంబీకులు బంధువుల పేర్లతో ఉన్నట్లు కూడా గమనించారు. మొత్తం మీద బ్యాంకు నగదు అధికారి నిర్వాకమేనని తేల్చారు. నా పేరు రామచంద్రరావు, స్టేట్ బ్యాంక్ బిల్డింగ్ ఓనర్ని. ఆయన చాలా ప్రజలు చాలా ఇబ్బంది పెట్టేవాడు, చాలా దారుణంగా హింసించేవాడు. గోల్డ్ లోన్కి ఎవరు వచ్చినా సరే మర్యాద ఇవ్వటం కానీ ఏమి లేదు, నేను ఎక్సర్వీస్ మ్యాన్, నా ఇష్టం, నేను రూల్గా ఉంటానని వాడు చాలా వరుసగా చేశాడు. వాళ్ళు మా బ్యాంక్ పరువు తీసి పాడేశాడు. కోటి మేర బంగారు నగలపై బినామీ రుణాలు పొందిన మోసం ఒక నగదు అధికారి వల్లే జరిగిందా లేక బ్యాంకు సిబ్బందిలోనే ఎవరైనా ఒకరిద్దరు సహకరించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకులో కోటి బినామీ రుణాలకు సూత్రధారైన బ్యాంకు నగదు అధికారి తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం పొందాలన్న అత్యాశతో ఆక్వా సాగు చేస్తున్నారని తెలిసింది. బ్యాంకులో బినామీ రుణాలతో కాజేసిన లక్షల సొమ్ములు ఆక్వా చెరువుల సాగులో పెట్టుబడిగా పెట్టడం, ఆ సాగులో నష్టాలు రావడంతో భర్తీకి తాను పనిచేసే బ్యాంకుకే కన్నం వేసినట్లు బంగారు నగల పేరుతో బినామీ రుణాల భాగోతానికి తెర తీశారు. తాను నగదు అధికారే కదా, టోకరా వేసినా ఎవరికి అనుమానం రాదని భావించాడు కాబోలు. తాను పనిచేసే బ్యాంకును తన మోసాలకు వేదికగా మార్చుకుని ఇంటి దొంగగా మిగిలారు. సమనస గ్రామం, ఇది సమనస బ్యాంక్ అన్నదానికి ఒక పేరు ప్రతిష్ట ఇవన్నీ ఉన్నాయి. ఇవాళతో అవన్నీ నాశనం అయిపోయినట్టు మేము చాలా చాలా బాధపడుతున్నాం. సమనస బ్యాంకులో ఇలా జరిగినందు ఇవాళ ఎంతోమంది ఎంతో కష్టపడి గోల్డ్ లోన్ పెట్టుకుని ఆ బ్యాంక్ మీద ఏదో కొంచెం ఇక్కడ సెక్యూరిటీగా ఉంటుంది కదా అని ఫీల్ అయ్యేవారు. ఇవాళ అవన్నీ కూడా ఇవాళ ఈ దీంతో ఈరోజుతో మొత్తం నాశనం అయిపోయినట్టు మాకు బాధ కలుగుతుంది. ఇవాళ వస్తువులు తీసుకుందామన్నా కూడా అక్కడ వస్తువులన్నీ తొక్కేసి మీ ఇష్టం వచ్చినట్టు మెల్ట్ అయిపోయి మొత్తం వస్తువులన్నీ ఇరిగిపోయి, మా అయితే చాలా వస్తువులు పెట్టినాయి ఇరిగించి, ఇవాళ ఇరిగించుకోవడం కలిపి నాశనం చేసి ఇచ్చారు అన్నమాట. చాలా నిజంగానే ఇవాళ బ్యాంకులో ఎందుకు పెట్టామన్న బాధ కలిగి అంత దారుణంగా చేశారు. బ్యాంక్ పరువు కూడా తీసేశారు వాళ్ళు. సమస్య బ్యాంకులో వస్తువులు పెట్టాలని బాధపడి భయపడి స్టేజ్కి వచ్చేసింది వాళ్ళు. ఎంతో పరువు ఎంతో దానితో ఉండేది బ్యాంక్. ఇక్కడ మంచి పేరు సంపాదించుకున్న బ్యాంకుని వాళ్ళు నాశనం చేసేది కదా.